ఈ ఉక్కు ప్రవీణ్ రెడ్డి చేసిన పోరాటాల వల్ల పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి మాట్లాడితే ఆ పక్కనే ఉన్నటువంటి వరదరాజుల రెడ్డి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకొక ఆయన రెడ్డి వాళ్ళిద్దరు రెండు గ్రూపులు ఇదేంటి లోకేష్ అసలు అతను అంటాడు అతను అనౌన్స్ చేసినట్టుగా అనౌన్స్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ డిస్టర్బెన్స్ పరిస్థితి వచ్చింది. మీరు చూస్తే నిన్న అత్తిపాటి పుల్లారావు దగ్గర అతను వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుల్లారావు నియోజకవర్గ ఇన్ఛార్జి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను వేసుకుని ఇతనేదో వాళ్ళకి అది ఇది పథకం 5000 10000 డబ్బులు పంచే కార్యక్రమాలు చేస్తుంటే ఆయన కూడా అత్తిపాటి పుల్లారావు మాట్లాడడం సందర్భం. సయాన కోడెల శివప్రసాద్ రావు గారి కుమారుడు కోడెల శివన సత్తెనపల్లిలో మీరు చూస్తారు అసలు ఆయనకు సంబంధం లేకుండా కనీసం ఆయన నోటీసులు కూడా లేకుండా కన్నాల కళని ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలా అనేక వర్గాల్లో తెలుగు పరిస్థితి ఎలా ఉందంటే లోకేష్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు వర్గం వర్సెస్ లోకేష్ వర్గం ఈ వర్గాలుగా కొట్టుకుంటున్నప్పుడు ఇక తెలుగుదేశం సమర్థించుకుంటా అంతా ఒకే తాటి మీద ఉన్నాము లేదా ఉన్నాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు ఉన్నాళ్ళు ఉంటారు పోయే పోతారు అంటే తప్పలేదు రాజకీయ పార్టీకి. అదే మా దగ్గర ఏదైనా జరిగితే ఎట్లాంటిది చిలువలు పొలవలు చేసి ఆ వైసీపీ పని అయిపోయింది అది పలానా వెళ్ళిపోయాడు ఇది ఒక్క రకంగా అనిపిస్తుంది అది వెళ్ళిపోతే వైసీపీ పని అయిపోయిందని చెప్పి తెలియాలిగా డిబేట్లు పెట్టి డిస్కషన్ పెట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం అలా ఉంది. మరి ఇన్ని చోట్ల డిస్టర్బెన్స్ జరుగుతాయి ఇప్పటికీ 40-45 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా లేకుండా దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందని ఇక్కడ అర్థమవుతా సత్తెనపల్లి బెజవాడ వెంకటరెడ్డి గారు సత్తెనపల్లి రాజకీయం బెజవాడ రాజకీయం ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన పరిస్థితి. ఇప్పుడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఉన్నారు మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తారట కాబట్టి నిజంగా కోడెల శివరాం ఒకవేళ మీ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేసినా ఆయనకు ఆప్షన్ లేదు కాబట్టి కామ్గా ఉండి ఉండవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో అని వెయిట్ చేస్తూ ఉండి ఉండవచ్చు. నిజంగా ఆయనకు ఆప్షన్ ఉండి ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు తీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే తీరు కూడా వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే ఆయనకు ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలోనే ఉంటాడు వైసీపీలోకి వెళ్ళాడు బీజేపీలోకి వెళ్ళే అసలు పరిస్థితి లేదు అని చెప్పి ఎవరికి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోడెల శివరాంకి మీ పార్టీలో ఎంట్రీ లేదు ఖచ్చితంగా లేదు ఆయనకి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. కానీ కేసు నేను నాని విషయంలో అలా కాదు ఆయన మీ పార్టీలోకి రావాలంటే రాగలుగుతారు ఆయన మీ పార్టీలోకి వస్తానంటే మీరు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. సో కేసు నేను నాని మీ పార్టీలోకి వస్తున్నారా లేదా వస్తే మీరు తీసుకుంటారా లేదా నాకు తెలిసి వైసీపీకి సంబంధించి వైసీపీని జగన్మోహన్ రెడ్డిని కేశినేని నాని పెద్దగా ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా విమర్శించలా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించినంతగా బుద్ధా వెంకన్న విమర్శించినంతగా బోండా ఉమ విమర్శించినంతగా. సార్ ఒక మాట నేను ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను మనం నేను కాదు కదా అదే అదే అంటే మీ పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది కదండి మీరు డెసిషన్ తీసుకోమని చెప్పడం కాదు ఇక్కడ మీరు డిసైడ్ చేయండి మనం డిసైడ్ చేసేద్దాం అని కాదు మీరు జాయింట్ సెక్రటరీ కాబట్టి మీ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతుంది చర్చ ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది మీ పరిధిలో చెప్పండి చాలు. ఒక్క మాట ఇంటర్నల్ గా మా నాయకులు ఎవరన్నా చర్చించుకోండి వచ్చారు ఫలానా వాళ్ళు వస్తే మా నాయకులు ఎక్కడ డిస్కషన్ చేసి ఉండొచ్చు ఫైనల్ కదా అంటున్నారు అది ఫైనల్ కాదు. ఇప్పుడు నా అభిప్రాయం ఒకటి ఉండొచ్చు ఇంకొకళ్ళ అభిప్రాయం ఒకటి ఉండొచ్చు ఇప్పుడు దాన్ని మనం ఫైనల్ అని అనడానికి ఎట్లా ఉంటది. సో అది అసలు కేసీఆర్ నాని గారు మా వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ లో వస్తానని చెప్పారా చెప్పిన దాని ప్రకారం మా అధ్యక్షుడికి ఏమైనా సమాచారం చేరవేశారా లేదా అనేది మనం ఒక్కటి చెప్పాలి.